తెలుగు ప్రజలకు జరిగిన అన్యాయంపై వినిపించిన నిలదీసిన గళం జనసేన పార్టీ. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దాదాపు 2.5 ఏళ్లుగా తిరుపతి, కాకినాడ, అనంతపూర్, విజయవాడ, మంగళగిరి వేదికలపై అర్థం కాని వాళ్లకు అర్థమయ్యే భాషలో సైతం నిగ్గదీసిన తెలుగువాడి తెగువ పవన్ కళ్యాణ్. ఆ రోజు ఆయన ఆరంభించిన ప్రయత్నం, ఆనాడు ఆయన మొదలుపెట్టిన ప్రయాణం, ఆ క్షణం అతను భుజానికెత్తుకున్న బాధ్యత, అప్పుడు పవన్ కళ్యాణ్ ప్రారంభించిన పోరాటం ఈరోజు భారతదేశ పార్లమెంటును సైతం ప్రకంపించేలా చేస్తోంది. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ప్రజల ముందుకు మనకు జరిగిన అన్యాయాన్ని తెలుపుతోంది. అందుకే చెప్తున్నాం, సమస్యలు తీరాలంటే మనసులో సహనం ఉండాలి, గుండెల్లో ధైర్యం ఉండాలి, మన పక్కన పవన్ కళ్యాణ్ ఉండాలి.